జై శ్రీరామ్ పార్ట్ వన్ వీడియో ఉంటుంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ కావద్దు చాలా వరకు అలానే జరుగుతుంది అలాగే మన రిషి ప్లేస్లో వస్తున్న కొత్త హీరో సంబంధించిన వీడియో కూడా ఇప్పుడే అప్లోడ్ చేశాను అతని పేరు రవిశంకర్ ఆ వీడియోని కూడా మిస్ కాకుండా చూడండి ఇప్పుడు పార్ట్ టూలో ఏం జరుగుతుందో చూద్దాము వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలాగే ఇచ్చేవర వరకు చూడండి ఇక రిషిని కాపాడబోయి చక్రపాణి అయితే ఆపదలో పడతాడు రాజీవ్ షూట్ చేయటంతో చక్రపాణి ఆ బుల్లెట్లకి ఎదురుగా నిల్చుంటాడు చక్రపాణి బాడీలో బుల్లెట్లు అయితే దిగుతాయి అదే సమయంలో పోలీసులు రావడంతో రాజీవ్ని పోలీసులు అయితే పట్టుకుంటారు ఇక రిషి మావయ్య మావయ్య అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు ఈ విషయం తెలుసుకున్న వస్తార మహేంద్ర అనుపమ అక్కడికైతే వెళ్తారు ఆ తర్వాత వస్తార వాళ్ళ నాని హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారు పరిస్థితి చేదాటిపోతుంది వాళ్ళ నాన్న కండిషన్ సీరియస్ అవుతుంది ఇక చక్రపాణి అన్ని విషయాలు కూడా రిషికి చెప్తాడు ఆ తర్వాత రిషి చేతిలోనే ప్రాణాలు వదులుతాడు చక్రపాణి ఇక రిషి కూడా దెబ్బలు తగలటంతో రిషికి ట్రీట్మెంట్ అయితే ఇస్తూ ఉంటారు చక్రపాణి చనిపోవడంతో వసదారాన్ని చక్రపాణికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా చేస్తుంది ఒక పక్క రిషికి ముక్కుల ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది ఇక చాలా రోజుల తర్వాత వస్తారా కాలేజీకి అయితే వస్తుంది వస్తారా రిషి దగ్గరికి వెళ్తూ కాలేజీకి వస్తూ ఉంటుంది ఇక కూర్చొని వస్తారా చాలా బాధపడిపోతూ ఉంటుంది అప్పుడే శైలేంద్ర వస్తారా దగ్గరికి వచ్చి చూసావో వస్తారా అనవసరంగా ఎండి పదవి కోసం ప్రాణాలు అందరివి పోతున్నాయి నీకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఆఖరికి రిషి కూడా స్థితిలో ఉన్నాడు ఇప్పుడు కానీ నువ్వు ఎండీ పదవి ఇవ్వలేదనుకో ఆ రిషి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి నీ ఇష్టం అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వస్తారా చాలా బాధగా చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ నేరం మొత్తం మీ బావ మీదకి వెళ్ళిపోయింది నా మీద ఎటువంటి సాక్ష్యాలు కానీ ఆధారాలు కానీ లేవు చూసావా నేను ఏ విధంగా తప్పించుకున్నాను ఇప్పుడు ఎవరు ఏమీ నన్ను ఏమీ చేయలేరు ఒకవేళ రిషికి ఈ విషయం తెలిసినా కానీ ఇప్పుడు నీ భర్త రిషేంద్ర భూషణ్ పిల్లి పులి కాదు అని చెప్పి అంటూ ఉంటాడు రిషి చుట్టూతా హాస్పిటల్లో పోలీసులు ఉన్నారని నువ్వు అనుకుంటున్నావేమో నాకు ఒక్క నిమిషం చాలు వాడి ప్రాణం తీయడానికి అని చెప్పి శైలేంద్ర అంటూ ఉంటే ఇక వస్తారా దిగ్గును లేచి శైలేంద్ర కాలర్ పట్టుకుని ఏంటి రా ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి వస్తారా అంటే అవును ఇప్పటికైనా ఈ ఎండీ పదవిని నాకు అప్పగిస్తావా లేకపోతే వాడిని నా మనుషుల చేత హాస్పిటల్లో వేసేమని చెప్పమంటావా అని చెప్పి శైలేంద్ర అంటే ఇక వస్తారా అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది ప్లీజ్ నీకు దండం పెడతాను ఇప్పటికే నా వాళ్ళందరినీ కోల్పోయి ఒంటరిగా ఉన్నాను నా భర్త ఏమో హాస్పిటల్లో ఉన్నాడు ఇదంతా నీ కారణంగానే దుర్మార్గుడా అని చెప్పి ఇక వస్తారా ఏడుస్తూ ఉంటుంది ఇదంతా ఎందుకు వస్తారా నువ్వు బాధపడటం అలాగే హాస్పిటల్లో రిషి ప్రాణాల మీదకి తెచ్చుకోవటం నన్ను కిరాతకంగా దుర్మార్గులలాగా చిత్రించడం ఇవన్నీ అవసరమా చెప్పు అదేదో ఎంటీ పదవి నాకు రాసి ఇచ్చేయని చెప్పి శైలేంద్ర అంటూ ఉంటే ఇక వస్తారా అయితే ఆలోచిస్తూ ఉంటుంది మరి వస్తారా ఏం చేస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో